సంక్రాంతి పండుగకి సొంత ఊర్లకు నగరవాసులు వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతి సంబరాలను జరుపుకోవడానికి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకి భారీగా నగరవాసులు అయితే తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించి అటు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు క్యూ కడుతున్నాయి. వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుత వాహనాల రద్దీ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పులారావు అందిస్తారు. పులారావు, రత్న, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరవాసులు మొత్తం కూడా పల్లెపాట పడుతున్న సందర్భం నెలకొంది. హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వాహనాలను ఆ యొక్క బయలుదేరడం సందర్భం అవుతుంది. వేల సంఖ్యలో వాహనాలు బార్లు తీరున్నాయి. చాలా పెద్ద సంఖ్యలో వాహనాలు అనేవి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసి ఉన్నటువంటి దృశ్యాలు మనం విజయవాడ గమనించవచ్చు. మొత్తంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద దీనికి సంబంధించేసి ఉన్నటువంటి 16 టోల్ గేట్లకు సంబంధించేసి 10 గేట్లను కూడా పూర్తి స్థాయిలో విజయవాడ వైపు మరలించిన సందర్భం అవుతుంది. ఎందుకంటే వాహనాలు అనేవి వేల సంఖ్యలో వస్తున్నాయి కాబట్టి వాహనదారులు అనేవారు ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఎక్కడ మాత్రం కూడా ఆగకుండా వాళ్ళు బయటకు వెళ్లేందుకు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు అనేటటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి కాలంలో అంటే ముఖ్యంగా ఫాస్ట్టాగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత వాహనాల నిలుపుదల కూడా చాలా తక్కువ స్థలంలో వెళ్ళిపోతుందని చెప్పవచ్చు. దాదాపు కేవలం 3 నుంచి 4 సెకండ్ల వ్యవధి మాత్రమే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఆగుతున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. మొత్తంగా 10 టోల్ గేట్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు కూడా వెంటనే ఆ యొక్క టోల్ ప్లాజాను దాటేసేసి వెళ్ళిపోతున్న సందర్భం అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుండి చౌటుప్పల మధ్యలో దాదాపు అంటే 25 కొత్తగూడెం ప్రాంతం నుండి ఇక్కడ వరకు కూడా 25 కిలోమీటర్ల దూరంలో దాదాపు 4 ప్రాంతాల్లో కూడా పోలీసులు చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉంది. దీనికి సంబంధించేసి ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బందిని వినియోగించేసి వాహనదారులకు కూడా తమ సూచనలు చేస్తూ ఉండటం జరిగింది. ఎందుకంటే వేగ నియంత్రణ పాటించాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉంది. ఎక్కడ కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు పంతకి టోల్ గేట్ల వద్ద మొత్తం వాహనాల రద్దీ అనేది ఇంకా కొనసాగుతూ ఉండటం జరిగింది. నిన్న ఉదయం నుండి ప్రారంభమైనటువంటి రద్దీ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న సందర్భం అయితే నిన్న ఒక్కరోజే దాదాపు 60 నుండి 65 వేల వాహనాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయడం జరిగింది. 60 నుండి 65 వేల వాహనాలు కూడా ఇక్కడ నుంచి టోల్ ప్లాజా దాటి వెళ్ళిపోయాయి కూడా చెప్పడం జరిగింది. దాదాపు గంట సమయంలో 2500 నుండి 3000 వాహనాలు వెళ్తున్నాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న సందర్భం అయితే ఉంది. మొత్తంగా నిన్న 60 నుండి 65 వాహనాలు వరకు కూడా వెళ్ళిన సందర్భం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈ రోజు కూడా ఈ సంఖ్య అనేది రెట్టింపై అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తూ ఉండడం జరిగింది. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే ట్రాఫిక్ అనేది కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి వాహనదారులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి చెప్తున్న సందర్భం అవుతుంది. ముఖ్యంగా ఇంకొక విషయానికి సంబంధించేసి చూసినట్లయితే మాత్రము ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా మాత్రమే కాకుండా నగరికల్ దగ్గర ఉన్నటువంటి కోర్లపాట్ టోల్ ప్లాజా, కోర్లపాట్ టోల్ ప్లాజా దగ్గర కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు విజయవాడ వైపుకు వెళ్లే విధంగా కూడా మార్గాన్ని సుగమం చేయడం జరిగింది. ఉన్నటువంటి 14 టోల్ గేట్లకు గాను దాదాపు 8 టోల్ గేట్లను ఆ యొక్క విజయవాడ వైపుకు మళ్లిస్తున్న సందర్భం అవుతుంది. అయితే పంతంగి దాటిన తర్వాత మాత్రము వాహనదారులు అనేవాడు విభాగాలుగా వెళ్ళిపోతున్న సందర్భం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. ఎందుకంటే నార్కటపల్లి అద్దంకి రహదారికి సంబంధించి అంటే నార్కటపల్లి ప్రాంతానికి చేరుకున్న తర్వాత కొన్ని వాహనాలు మిర్యాలగూడ నల్గొండ వైపు అటువైపు వెళ్తూ అంటే గుంటూరు ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. కొన్ని వాహనాలు కోర్లపాడు దాటిన తర్వాత సూర్యపేట మీదుగా ఖమ్మంకు వెళ్తున్న సందర్భం అవుతుంది. అయితే పంతంగి దగ్గరికి వచ్చే వరకు మాత్రము అన్ని వాహనాలు కూడా ఇదే ప్రదేశానికి వస్తున్నాయి కాబట్టి పెద్ద సంఖ్యలో వాహనాలు ఇక్కడ చేరుకుంటాయి కాబట్టి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఇక్కడ ఆగకుండా అదేవిధంగా సంబంధించేసి చెప్పండి. రైట్, అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం వాహనాల రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనం విజువల్స్లో క్లియర్గా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అక్కడ ఆ ఏరియా నుంచి ఒక వెహికల్ అనేది బయటికి రావడానికి సుమారు ఎంత సమయం పడుతుంది?
ప్రశ్నత్న ప్రజెంట్గా చూసినట్లయితే ఫాస్ట్ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క ఫాస్ట్ట్రాక్ సిస్టమ్ వెంటనే స్కాన్ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భం అవుతుంది. కేవలం 3 నుంచి 4 సెకండ్ల వ్యవధి మాత్రమే ఇక్కడ వాహనం అనేది నిలిచి ఉంటుంది. ఆ తర్వాత వాహనం అనేది బయటకు వెళ్ళే సందర్భం అయితే కనబడుతుంది. సో ఈ ఫాస్ట్ట్రాక్ సిస్టమ్ లేనప్పుడు మాత్రము అప్పుడు నగదు చెల్లించి వెళ్ళేవారు కాబట్టి అప్పుడు బాగా వాహనాలు అనేవి క్యూలో చాలా పెద్ద సంఖ్యలో కిలోమీటర్ల మేర క్యూ కట్టినటువంటి సందర్భం అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా ఈ ఫాస్ట్ట్రాక్ సిస్టమ్ వల్ల మాత్రము ఇబ్బంది లేకుండా కేవలం 3 నుంచి 4 సెకండ్ల వ్యవధిలోనే వాహనం అనేది టోల్ ప్లాజాను దాటి వెళ్ళిపోతూ ఉండడం జరిగింది. అదేవిధంగా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా దాదాపు 10 టోల్ గేట్లను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా అదనపు సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఫాస్ట్ట్రాక్ సంబంధించేసి ఒకవేళ స్కాన్ కాని పక్షంలో హ్యాండ్ రీడర్ ద్వారా దాన్ని స్కాన్ చేసేసి వాహనాన్ని బయటికి పంపించి వేస్తున్నారు. అందువల్ల వాహనం అనేది ఎక్కువసేపు ఇక్కడ నిలబడకుండా కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే బయటికి పోయే విధంగా కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చర్యలు తీసుకోవడంతో వాహనదారులు మాత్రం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. మొత్తంగా వాహనాలు అనేవి టోల్ ప్లాజాలు దాటేసి వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మనకు ప్రజలకు కనబడుతున్నాయి. నిన్న మొత్తం కూడా దాదాపు 60 నుండి 65 వేల వాహనాలు వెళ్ళగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 50 వేల వాహనాల వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తూ ఉండడం జరిగింది. థ్యాంక్ యూ పుల్లారావు.